तथा पुत्र पवित्रात्मा नाममुना मन प्रभुवैन येसु क्रिस्तु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्रात्मा सहवासमु మీ అందరితో ఉండునుగాక. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామంలో మీ అందరికీ నేడు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకించి ఈ ఆదివారం రోజున యేసు పరమ పవిత్ర హృదయ పండుగను విశ్వ కతోలిక తిరుసభ విశ్వాసముతో ప్రేమతో పొలకించిన హృదయాలతో కొనియాడుతుంది. హృదయము అనగానే మనందరికీ జ్ఞాపకం వచ్చేది ప్రేమ. మంచి హృదయము గలవాడు అంటే కనికరము, జాలి, దయ, ప్రేమ అర్థం చేసుకొని గౌరవించేటువంటి మనస్సు కలిగిన వాడు అని, అలాంటి మనిషిని చూసి మంచి హృదయము కలిగిన వాడు అని చెబుతాం. అందరికంటే గొప్ప హృదయము యేసుక్రీస్తు వారిది. అపూర్వమైనటువంటి మాధుర్యమైనటువంటి ప్రేమతో నింపబడి మన కొరకై ఈ లోకానికి వచ్చి త్యాగం చేసి సిలువను మోసి మన పాపాలను భరించి మన యొక్క శాపాలను తొలగించి మనము జీవిస్తామని ఆయన మరణించాడు. మనలను సొత్తుగా కొన్నాడు. అది ఆయన ప్రేమ. నిష్కల్మషమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ మన యేసయ్యది. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండువాడు మన దేవుడని బైబిల్ వాక్యం మనకు స్పష్టంగా నేర్పిస్తోంది. కనుక ఈరోజు ఈ దివ్యబలి పూజలో మనందరము యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య హృదయ పండుగను కొనియాడుకునే రోజున ఆ ప్రేమను మనము గుర్తించుకొని ఆ ప్రేమకు ప్రతిరూపంగా ప్రతి ప్రేమ మనము ప్రకటించేవారిమి కావాలి. తిరిగి ప్రభువుని ప్రేమించేవారిమిగా మనం ఉండాలని, సేవించేవారిమిగా ఉండాలని, ఆరాధించేవారిమిగా ఉండాలని, కృతజ్ఞత తెలియచేసుకునేవారిమిగా ఉండాలని, అంతకంటే ఎక్కువగా ఆ ప్రేమను అనుభవించి ఆ ప్రేమను ప్రక్కవారికి కూడా పంచే కృపను మహాదేవుడు ప్రసాదించాలని పూజా బలిలో మనందరము మనసారా ప్రార్థించుదము. ఈ పూజలో ప్రత్యేకించి మన విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుని పాద సన్నిధిలోనికి తీసుకుని వచ్చి వారి కొరకై, వారి ఉద్దేశాల కొరకై ప్రార్థిస్తూ, అతి ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి మహమ్మారి ఎలాంటి వారిని కూడా మన వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండుట కొరకై ప్రతి ఒక్కరిని బలిపీఠం వద్దకు తీసుకుని వచ్చి యేసయ్య పరిశుద్ధ దివ్య రక్తమును కంచెగా వేసి వారికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, ఎవరెవరైతే ప్రార్థన చెయ్యమని అడిగి ఉన్నారో వారందరినీ దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. వారందరి కొరకై దేవుని అర్థించి ప్రార్థిస్తూ ఉన్నాం. చైతన్య వారి కుటుంబం నిమిత్తమై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వారి సతీమణిని, వారి బిడ్డలను దీవించమని పూజాబలిలో నిండు మనసుతో ప్రార్థించుదాము. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు, ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజను యోగ్యముగా కొనియాడుట కొరకై మన పాపములను, మన తప్పిదాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
విన్నంతపించు హృదయాలను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, మిమ్ము పొగుడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్మును ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పితి యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకించుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన నీ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించెడు అనుగ్రహములకు మేము పాత్రులమగునట్లు కరుణించ ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు ఏలిన వారా, మాకు దయచూపండి. ఆమేన్. మొదటి పఠనము హోషేయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి మరియు 3వ వచనము 4వ వచనం వరకు, 8వ వచనము 9వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతడిని ప్రేమించి తిని ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పించుని వాడను నేనే, వారిని కౌలగించుకుని వాడనును నేనే. అయినను నేను తమను కనికరించి తిని వారు గ్రహింపరయ్యిరి. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాపట్టుకొంటిని, వారిని పైకెత్తి నా బొగ్గల కౌలగించుకొంటిని, క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించి తిని. ఇశ్రాయేలు నేనిట్లు విసర్జించుదును, నేనిట్లు పరెత్తించుదును, నేను నిన్ను ఆత్మని వలె నాశనము చేయగలనా? సెబియూనకు చేసినట్లు చేయగలనా? నా హృదయం అందుకు అంగీకరించుట లేదు. నా ఎడల జాలితో కప్పించుచున్నది. నా కోపాగ్నిని బట్టి నాకు కలిగిన ఆలోచనను నేను నెరవేర్చెను. ఇది ప్రభు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మకారు ఉందునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు వ్రాసిన శుభవార్తలో 19వ అధ్యాయములో 31వ వచనము నుంచి,
అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వారిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన మొదటివాని కాళ్లను మరియొకని కాళ్లను విరగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వారు దీనిని గురించి చెప్పుచున్నారు, అతడు చెప్పినను వాస్తవం మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరియొక లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసు క్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఈ ఆదివారం పూట యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్య హృదయ మహోత్సవాన్ని కొనియాడుకునే శుభ సమయంలో మీ అందరికీ శుభములు, పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. పూజ ప్రారంభంలో మనం అనుకున్నట్లు హృదయము ప్రేమకు గుర్తుగా ఉన్నది. యేసు తిరుహృదయ పండుగను కొనియాడుతున్నామంటే ఆయన ప్రేమ యొక్క ప్రాముఖ్యతను మనము జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమను మనం అనుభవిస్తూ ఆ ప్రేమకు ప్రతిగా ఎంతవరకు ఆ ప్రభువారిని ప్రేమిస్తున్నాము అనేవి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, మన ప్రేమను భక్తిని దేవుని హృదయం మీద పెంచుకోవడానికి మనకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశముగా ఈ పండుగను కొనియాడుతున్నాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనది ఈ జీవితంలో ప్రేమే అన్న సంగతి మనం గుర్తించుకోవాలి. దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ ఆయన వద్ద నుంచే వస్తుంది. కనుక శాశ్వతమైన నిజమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ యేసుక్రీస్తు వారిది. ఆ హృదయము నుంచి ప్రవహించే ప్రేమను మనము ఆస్వాదించి మన హృదయం నిండుగా ప్రేమను నింపుకొని తిరిగి ఆ ప్రేమను యేసుక్రీస్తు వారిని ప్రేమించుటయు, రెండవది మన సహోదరుని ప్రేమించడం అనేది ప్రాముఖ్యమైన విషయాలుగా ఈరోజు మనం గుర్తించుకోవాలి, ప్రార్థించుకోవాలి, మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ఆ పిమ్మట దానిని ఎంతవరకు మనం పంచగలమో పంచటానికి ప్రయత్నం చెయ్యాలి, అది కూడా యేసుక్రీస్తు వారి యొక్క సహాయముతోనే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, బిడ్డలు లేని ఒక దంపతులు ఒక బిడ్డను దత్తత తీసుకుందామని, పెంచుకుందామని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమంలో చాలామంది పిల్లలు ఉన్నారు, అనాథలు. తల్లిదండ్రులు విడిచిపెట్టి వారైతేనేమి, తల్లిదండ్రులు చనిపోయిన వారైతేనేమి, దిక్కులేని వారైతేనేమి, ఆ ఆశ్రమంలో ఉండి వారు అక్కడ పెరుగుతూ ఉన్నారు. అక్కడ నుంచి ఒక బాబును తెచ్చుకొని పెంచుకుందామన్న ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలతో మాట్లాడి ఒక బాలుడిని ఇష్టపడి ఆ అబ్బాయితో కాసేపు ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. తల్లిగా ఆ బిడ్డకు కావాలనుకున్నటువంటి ఈ స్త్రీ ఆ బిడ్డను కాస్త దగ్గరకు తీసుకొని వాడితో మాట్లాడుతూ, బాబు నీకు అన్నీ నేను ఇస్తాను, కావలసిన పప్పలు ఇస్తాను, బట్టలు ఇస్తాను, కావలసినటువంటి భోజనం పెడతాను, మంచి ఇల్లుంది, అన్నీ నీకు ఉంటాయి, కనుక నీవు మాతో పాటు వస్తావా అని ఆ తల్లి ఆ బిడ్డను అడిగింది. వాడు స్ట్రైట్గా ఆ అమ్మ వాళ్ళిద్దరి ముఖాన్ని చూసి చెప్పాడు,
భోజనం నాకిక్కడ లేదా, బట్టలు నాకిక్కడ లేవా, ఇల్లు నాకిక్కడ లేదా, అన్నీ నాకు ఉన్నాయి కదా, అదేదో ఎక్కడే ఉంటే సరిపోతుంది కదా అన్నాడు. ఆ మాటకు ఆశ్చర్యపడి, ఇంకేం కావాలి నీకు, ఇన్ని గూరుడితే నీకు ఇంక కావలసింది ఏంటబ్బా అని ఆ తల్లి అమాయకంగా అడిగింది. ఆ బిడ్డ ఆమె ముఖాన్ని చూసి చెప్పాడు, ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వృధా, నాకు కావలసింది ప్రేమ అని చెప్పాడు. ఆ ప్రేమే మీ దగ్గర దొరకకపోతే నేను ఇక్కడే ఉండటం శ్రేయస్కరం కదా అని ఒక్క మాట చెప్పి కళ్ళు తెరిపించాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మానవులు కోరుకునేది ప్రేమ. ప్రేమించబడటమే కాదు, ప్రేమించాలి కూడా. ప్రేమ దేవుడై ఉన్నాడు, ప్రేమించువాడు దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు మహర్షి ప్రేమను గురించి అనేక విషయాలు మాట్లాడుతూ ముగింపుగా 13వ వచనములో ప్రేమ యొక్క శ్రేష్టత్వమును, ప్రేమ యొక్క ప్రాముఖ్యతను, శ్రేష్టమైన వాటిలో ఏది అనేది ఆయన చాలా వివరంగా చెబుతున్నాడు. 13వ అధ్యాయములో 13వ వచనము, కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును, వీనిలో శ్రేష్టమైనది ఏది అంటే ప్రేమ. ఈ ప్రేమ దోమ లోకములో కనిపించేయి కాదు, ఈ ప్రేమ దేవుని నుంచి వచ్చేది. ఈ ప్రేమ నిర్మలమైనది, శాశ్వతంగా ఉంటుంది, అన్కండీషనల్, హద్దులు లేని ప్రేమ దేవునిది. కనుక ఆ ప్రేమలోనే మానవులు జీవించాలని దేవుడు ప్రేమైన వాడు ఈ లోకానికి వచ్చాడు. యోహాను గారు రాసిన శుభవార్తలో 3వ అధ్యాయములో 16వ వచనములో చాలాసార్లు మనం చదువుకున్నాము, ఆలకించాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందుకనే తన అద్వితీయమైన కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన్ను అనుసరిస్తారో, ఎవరైతే దేవుడుగా ఆయన్ను అంగీకరిస్తారో వాళ్ళు రక్షించబడాలని, ఎవరైతే అంగీకరించరో, ఆ ప్రేమను తిరస్కరిస్తారో వారు నిత్య జీవాన్ని పొందరు అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలోనే మరలా ప్రేమను గురించి తెలియపరుస్తూ 4వ అధ్యాయములో 10వ వచనములో ఆ మహర్షి యోహాను గారు అద్భుత విధంగా ఈ మాటలు ఆత్మచేత నింపబడి వ్రాశాడు. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకుడుగా తన కుమారుని పంపెను. ప్రేమ అంటే ఇది, స్వార్థము లేని ప్రేమ, మానవుల మీద కలిగిన ప్రేమ. మనము నశించిపోవటం ఇష్టం లేదు కనుక తన ఏకైక కుమారుని పంపిన ప్రేమ. ఈ ప్రేమే యేసయ్య హృదయము నుంచి ప్రవహించింది. నేడు చేసుకునే ఈ పండుగ ప్రేమ యొక్క ప్రాముఖ్యతను, ప్రశస్తతను మనకు తెలియపరుస్తుంది, ఆలోచింపచేస్తుంది. యోహాను గారు రాసినటువంటి పత్రికలోనే 4వ అధ్యాయములో 17వ వచనమును కూడా తీర్పు దినమున మనము ధైర్యముతో ఉండునట్లు దైవ ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనా ఆయన ఎట్టి వాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టి వారిమై ఉన్నాము. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రైస్ ద లార్డ్. రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకములో ఎట్టి వాడై ఉన్నాడో, ఎలా ప్రేమతో త్యాగపూరితంగా అందరినీ ప్రేమిస్తూ అందరి రక్షణ కొరకై తాపత్రయపడుతూ ఆత్మలను వెతుకుతూ ఆయన ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ జీవించాడో, పౌలు మహర్షి అంటాడు, మనము కూడా అలాంటి వారిమే, మనము కూడా అలా జీవించవలసిన వారిమే, మనలో కూడా అలాంటి గుణలక్షణాలు అలవాటు కావలసిందే,
మనము కూడా ప్రస్ఫుటంగా యేసుక్రీస్తు ముఖపోలికలో జీవించవలసిన వారిమే అని అద్భుత విధంగా పౌలు మహర్షి తెలియపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, 1200 సంవత్సరములో ఆ మేయర్ బెన్ ఐసక్ నెఫ్రెయిన్ అనేటువంటి వ్యక్తి యూదా జాతికి సంబంధించిన వాడు, యూదా కవి. ఆయన దేవుని ప్రేమను గురించి వర్ణించాలని రచించాలని ప్రయత్నం చేశాడు. ఎన్నో కాగితాలు తీసుకొని రాయడము, చించివేయడము, ఏది కూడా తృప్తికరంగా లేదు. ఆ మహాదేవుని ప్రేమను అభివర్ణించి అక్షరాల్లో ముద్రించాలని, ప్రపంచానికి తెలియపరచాలని ప్రయత్నం చేశాడు. కానీ తృప్తికరంగా ఉండడంలా, అందుకనే కాగితాలు చించేసి 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 చివరికి ఆయన ఒక కవిత్వాన్ని మాత్రం ఉంచాడు. ఆ కవిత్వం ఏమంటే, ఆకాశమంతా ఒక తెల్లని కాగితమైతే, సముద్రమంతా సిర అయితే, చెట్టు కొమ్మలన్నీ మనకి వ్రాయడానికి కలములైతే, మరి ప్రతి నరుడు ఆయన ప్రేమను ప్రకటించి వర్ణించే కవి అయినా కూడా ఆ ప్రేమను ముద్రించటానికి, అక్షరాలలో లిఖించటానికి సాధ్యము కానే కాదు అని ఒక మాట చెప్పాడు. అస్సలు ఆ కార్యాన్ని, ఆ ప్రేమను చాలినంత ప్రకటించలేం, వర్ణించలేం, అభివర్ణించలేం. అది అనుభవించవలసిన సత్యము మాత్రమే. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఎఫెసీలకు వ్రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనములో పౌలు మహర్షి ఆత్మచేత నింపబడి ఈ అద్భుతమైన మాట చెప్తున్నాడు. దివ్యందలి, భూమియందలి, ప్రతి కుటుంబము, ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. ఆ తండ్రి ప్రేమే మనకు నిజమైన నామాన్ని ప్రసాదిస్తుంది. మనము పిలవబడేది యేసుక్రీస్తు బిడ్డలమని, యేసుక్రీస్తు అనుచరులమని, యేసుక్రీస్తు శిష్యులమని. లోకములో ఎక్కడ మనల్ని చూసినా దేవుని పిల్లలు అని చెప్తారు, దేవునికి చెందినవారు అని చెప్తారు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు అని చెబుతారు. మరి అలాంటి సమయములో దేవుని యొక్క వాక్యము చెబుతుంది, దివ్యందలి, భూమి అందలి, ప్రతి కుటుంబము తన నామము ఎక్కడి నుంచి వస్తుందంట, యేసుక్రీస్తు తండ్రి నుంచి వస్తుంది. కనుక మన ప్రేమ యేసుక్రీస్తుని పోలి అయి ఉండాలి. మన పునాదులు యేసుక్రీస్తు ప్రేమలో ఉండాలి. ఆ మాటే వాక్యములో చెబుతూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 18వ వచనములో మీరు దైవ ప్రజలందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహించగల శక్తి గలవారు కావలినని దేవునికి నా మనవి. అద్భుతమైన మాటలు దేవుని యందు ప్రియులరా. చిన్న పాట, ఒక్క పల్లవి, ఒక చరణం పాడుకుందాము. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రేమమయుడా, ప్రేమకు రూపమా, నన్ను విడువని నా యేసయ్యా, ముదిమి వరకు నన్ను మరువని అమృతమైనది నీ ఘన ప్రేమ. ప్రేమమయుడా, ప్రేమకు రూపమా,
నన్ను విడువని నా యేసయ్యా ప్రేమమయుడా ప్రేమకు రూపమ నన్ను మరువని నా యేసయ్యా ముదిమి వరకు నన్ను విడువని అమృతమైనది నీ ఘన ప్రేమ ముదిమి వరకు నన్ను విడువని అమృతమైనది నీ ఘన ప్రేమ నిన్ను కీర్తింతును నిన్ను భజింతును నిన్ను స్తుతింతును సాగిల పడి నిన్ను ఆరాధింతును నిన్ను కీర్తింతును నిన్ను భజింతును నిన్ను స్తుతింతును సాగిల పడి నిన్ను ఆరాధింతును ప్రేమమయుడా ప్రేమకు రూపమ నన్ను మరువని నా యేసయ్యా దేవుని ప్రేమ అనంతమైనది దేవుని ప్రేమ ఘనమైనది మధురమైనది నిష్కళంకమైనది నిశ్చలమైనది నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండినది దేవుని ప్రేమ ఆయన హృదయము నుంచి ప్రవహించే అమృత జల ఆయన ప్రేమ లోతైన నీ ప్రేమ గ్రహించగలనా విశాల ప్రేమను నీ చూడగలనా లోతైన నీ ప్రేమ గ్రహించగలనా విశాల ప్రేమను నీ చూడగలనా గాఢమైనది అనుభవమౌనా గాఢమైనది అనుభవమౌనా నా గ్రహణ శక్తికే అందని ప్రేమ నా గ్రహణ శక్తికే అందని ప్రేమ నిన్ను కీర్తింతును నిన్ను భజింతును నిన్ను స్తుతింతును సాగిల పడి నిన్ను ఆరాధింతును నిన్ను కీర్తింతును నిన్ను భజింతును నిన్ను స్తుతింతును సాగిల పడి నిన్ను ఆరాధింతును ప్రేమమయుడా ప్రేమకు రూపమ నన్ను మరువని నా యేసయ్యా ప్రైజ్ ది లార్డ్ 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 యేసుక్రీస్తు నందు మీకు ప్రియులైన దేవుని బిడ్డలారా ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ దివ్యమైన హృదయ పండుగను కొనియాడుతున్నాం హృదయము ప్రేమకు గుర్తు హృదయము త్యాగానికి గుర్తు హృదయము నిశ్చలమైనటువంటి ప్రేమ దేవుని నుంచి వస్తుందనే దానికి గుర్తుగా ఉన్నది నిన్నటి రోజున మనం మరియ తల్లి నిష్కళంక హృదయ పండుగను చేసుకునే అదృష్టాన్ని దేవుడిచ్చాడు ఈరోజు మనము యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధ దివ్య హృదయ పండుగను మనం కొనియాడుతున్నాం సత్య తిరుసభలో యేసు తిరుహృదయం ఎడల బహిరంగమైనటువంటి భక్తి 17వ శతాబ్దము నుంచి ఉంది మార్గరెట్ మేరీ అనే కన్యక ద్వారా ఈ భక్తి వ్యాపించింది యేసుక్రీస్తునందు మికిలి ప్రియులైన దేవుని బిడ్డలారా శ్రీసభ ఆరంభములో దైవశాస్త్ర పారంగతులైనటువంటి వారు భక్తిపరులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రేమతో మన కొరకై గాయపడినటువంటి ఆ గాయాలను ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ధ్యానించేవారు ఆయన ప్రేమను ఆస్వాదించేవారు
ఆ ప్రేమ వలననే ఆయన గాయపడ్డారు. అది మన కోసమే. ఈ సత్యాన్ని గుర్తించి వేదాంత పండితులు లోతైనగా దీన్ని భావించి లోతైన ధ్యానాన్ని చేస్తూ ఉండేవారు. తర్వాత మధ్యయుగములో ఇది ఈ సత్యము మనందరము కూడా పాటించాలని పోపు గారి ద్వారా ప్రకటితమైనది. పునీతులు వేద పండితులైనటువంటి వారు బర్నార్డ్ అనేటువంటి భక్తుడు ఈ యేసు తిరుహృదయము పట్ల భక్తిని ఎక్కువగా పెంచి ఉన్నారు. గెట్రూడు అనేటువంటి భక్తుడు కూడా దేవుని ప్రేమను గుర్తించాడు. యోహాను గారు ఆయన రాసిన లేఖలన్నీ అద్భుతమైన ప్రేమను ప్రకటిస్తూ ఆయన ఆస్వాదించినది తన శిష్యులకు ప్రకటించాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్రాన్స్ దేశంలో మెరపొలియన్ అనేటువంటి ఒక పట్టణంలో ఒక కన్యకకు కనిపించి ఆ కన్యక ద్వారా విచిత్రమైన ఒక దృశ్యాన్ని యేసుక్రీస్తు వారు చూపించారు. అగ్నిజ్వాలతో మండుచున్న యేసు తన హృదయాన్ని ఆమెకు దర్శనములో అదృశ్యంగా చూపించారు. అందువల్ల ఆ దృశ్యములో కనిపించినటువంటి నాలుగు గుర్తులు ఆమె ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ప్రపంచము విశ్వాసులు ఆ గాయాలను ఆ యేసు హృదయాన్ని చూడాలి, ప్రతి కుటుంబము ఆ హృదయానికి సమర్పితము కావాలి, విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆదరువు ఆలంబన యేసుక్రీస్తు వారి దివ్య హృదయము నుంచి ప్రవహిస్తున్నటువంటి ప్రేమే మన కుటుంబాలకి మూలము, మా కుటుంబాలకి ఆదర్శము ఆ ప్రేమే అని పౌలు మహర్షి చాలా స్పష్టంగా తెలియపరిచినటువంటి సత్యాన్ని మన వాక్యములో విన్నాం. ఆ దృశ్యములో కల్పించినటువంటి నాలుగు, ఒకటి అగ్నిజ్వాలతో మండుచున్న యేసు హృదయం కనిపించింది. ఈ హృదయము రగులుతుంది అంటే దాని అర్థం ఆ రగిలినటువంటి మంటలు జ్వాలలు దేవుని ప్రేమకు, ఆరని ప్రేమకు, మారని ప్రేమకు గుర్తుగా ఉన్నది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రేలిన దేవుని బిడ్డలారా, దాని చుట్లు ఒక ముండ్ల కిరీటము కనిపించిందట. ముండ్ల కిరీటము చేత యేసుక్రీస్తు బాధపడ్డారు. మన పాడు ఆలోచన వలన యేసయ్య మన యొక్క శాపాలను తన మీద వేసుకొని ముండ్ల కిరీటం ధరించాడని మనము చాలాసార్లు ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే దాని చుట్టూ ఒక ముండ్ల కిరీటం మాత్రమే కాదు, ఒక సిలువ కూడా కనిపించింది. సిలువ దేవుని ప్రేమకు గుర్తు, సిలువ మన రక్షణకు గుర్తు. ఆ సిలువ మీదే మన రక్షణ కార్యాన్ని బలియాగంగా ప్రభువు చేశాడు. సిలువలో కార్చిన రక్తముతో తన ప్రాణముతో మనలను కొన్నాడు, మనలను ముద్రించుకున్నాడు. మనము లోకానికి చెందికాక యేసుక్రీస్తు సొత్తై ఉన్నామని పౌలు మహర్షి అద్భుతంగా ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. 17వ శతాబ్దములో 13వ క్లెమెంట్ పోపు గారు మేత్రాసన స్థాయిలో యేసు తిరుహృదయ పండుగలు చేసుకోవడం, భక్తిని పెంచుకోవడం, ఆ హృదయం నుంచి ప్రవహించే ప్రేమను ఆస్వాదించడం, తిరిగి ప్రతి ప్రేమను ప్రకటించడం, ఆ ప్రేమే మనకు పునాదులు చేసుకోవడం అనే సత్యాన్ని ఆయన మేత్రాసన స్థాయిలో అందరూ చేసుకొనడం మంచిది అని సూచించారు, ఆయన బహిరంగంగా తెలియపరిచారు. ఆ తర్వాత 1889వ సంవత్సరంలో 9వ భక్తినాథ పోపు గారు శ్రీసభకు ఒక విశ్వలేఖ వ్రాసి ఖచ్చితంగా బహిరంగంగా ఈ పండుగను మనము కొనియాడాలి, దేవుని ప్రేమ లోకానికి అవసరం, ఆ ప్రేమ లేకపోతే ఎంతోమంది నాశనం అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు, మేము ఒంటరి వాళ్ళం అనుకొని ప్రాణాలను హత్య చేసుకుంటున్నారు, ఆ విధంగా మరణిస్తున్నారు, కనుక దేవుని ప్రేమను అనుభవిస్తే ఏ బాధలైనా ఏ కష్టాలైనా ఏ ఇక్కట్టులైనా ఏ ఇబ్బందులనైనా దాటుకుని వెళ్ళటానికి యేసుక్రీస్తు వారి నుంచి మనం శక్తిని పొందవచ్చు అని ఈ పండుగను గొప్పగా కొనియాడమని పునీత మార్గరేత మరియమ్మ గాంచిన ఆ దృశ్యములో మనకు చెప్పడం జరిగింది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసయ్య మానవుడై ఈ లోకములో
మన మధ్య సంచరించిన 3 సంవత్సరాలు ఈ ప్రేమను ప్రస్ఫుటంగా కనబరిచారు ఆయన. కనికరము కలిగి, దయ కలిగి, జాలి కలిగి, ఆత్మలను వెతుకుతూ రాత్రనక పగలనక తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తూ అహోరాత్రులు ప్రజల కొరకై తండ్రి చిత్తమును తెలియపరిచి తండ్రికి మనలను ఐక్యపరిచే నిమిత్తమై తాపత్రయపడ్డాడు ప్రభువు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఆకలిగొన్న జనసమూహాన్ని చూసి ఆయన హృదయము తరుగుకొని పోయింది. 3 రోజుల పాటు వాక్యం చెబుతూ ఉంటే ఎడారిలో ప్రజలు అలాగే వాక్యాన్ని వింటూ ఉన్నారు. వాక్యము అనే భోజనాన్ని తిన్నారు. ఆధ్యాత్మికంగా వారు బలపడ్డారు, వెలుగును పొందుకున్నారు, దేవుని ప్రేమను ఆస్వాదిస్తూ మరిచిపోయారు. కానీ శరీరానికి కావలసినటువంటి ఆహారము దొరకలేదు అని ప్రభు వారి మీద జాలి పొందెను అని బైబిల్ వాక్యం చెప్తుంది. వారి పట్ల కనికరము కలిగి ఆయన చేసినటువంటి పనిని మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయములో 36వ వచనాన్ని మనం చదువుకుందాం. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ప్రేమ మన యేసయ్యది. ఆకలి గునుయును జనసమూహమును చూచి ఆయన తన శిష్యులతో ఏమని చెబుతున్నాడు అంటే, 15వ అధ్యాయంలోనే మత్తయి గారు రాసిన శుభవార్తలో 32వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు, వాక్యాన్ని వింటున్నారు, వీరికి తినుటకు ఏమీ లేదు, వీరిని చూస్తే నాకు జాలి కలుగుచున్నది, వీరు మార్గమధ్యమున అలసి సొలసి పోవుదురేమో, వీరిని పస్తుగా పంపివేయుట నాకు ఇష్టం లేదు అనెను. ఎంత గొప్ప ప్రేమ! తన స్నేహితులైనటువంటి లాజరు చనిపోయినప్పుడు ఆమె ఇంటికి, అక్కా చెల్లెళ్ళు మార్తా మరియమ్మల ఇంటికి ప్రభువారు వెళ్ళారు. లాజరు చనిపోయినప్పుడు ఆయన హృదయము ద్రవించింది, కంటినీరు పెట్టుకున్నాడని దేవుని వాక్యం చెబుతుంది. ఎంత మాధుర్యమైన ప్రేమ! ఆ వాక్యాన్ని మనం చదివితే బాగుంటుందేమో. యోహాను గారు రాసిన శుభవార్తలో 11వ అధ్యాయంలో 33, 36 వచనాలు మనం కొంచెం త్వరగా చదవటం కోసం ప్రయత్నం చేద్దాం. ఆమె విలపించుటను చూచినప్పుడు యేసయ్య హృదయము ద్రవించెను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేస్తున్నారని అడిగాను. యేసయ్య అక్కడకు వెళ్ళి ప్రభు లాజరును లేపినట్లుగా మన వాక్యములో చదువుతున్నాం. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. కనికరము కలిగినటువంటి ప్రేమ, జాలి కలిగిన హృదయం. వారు ఏడుస్తూ ఉంటే ప్రభు తట్టుకోలేనటువంటి స్థితి, లాజరు తన స్నేహితుడు చచ్చిపోతే కన్నీరు పెట్టుకున్నటువంటి స్థితి వాక్యంలో వింటున్నాం. దేవుని ప్రేమించే వారి పట్ల ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉన్నదో గ్రహించ ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఆయన హృదయం నిజమైన మానవ హృదయం. యేసు తిరుహృదయము నుండి ప్రేమ జాలువారుతూ ఉన్నది. ఆ ప్రేమలో మనందరము ఓలలాడాలి, ఆ ప్రేమలో మనము జీవించాలి. యోహాను గారు వ్రాసిన 4వ అధ్యాయంలో 20, 21 వచనాలు ఆయన ప్రేమను గురించి భక్తుడైన యోహాను గారు, అపోస్తులుడైనటువంటి వారు చక్కగా అభివర్ణించి ఉన్నారు. ఎవరైనను తాను దేవుని ప్రేమించుచున్నానని చెప్పుకొనుచు సహోదరుని ద్వేషించినచో అతడు అసత్యవాది. తన కన్నుల ముందు కనిపించు మానవుని ప్రేమించక కనిపించనటువంటి దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకునేవాడు అబద్ధీకుడు అని బైబిల్ వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమించటం అంటే సహోదరుని ప్రేమించటం కూడా అంతే ప్రాముఖ్యత. సిలువ లేకుండా క్రైస్తవం లేదు కదా. దేవుని పట్ల ప్రేమ
అదే విధంగా సహోదరుని పట్ల ప్రేమ, ఈ రెండు కలిస్తేనే సిలువ అవుతుంది. సిలువను మనము కలిగి ఉంటేనే మనము క్రైస్తవులం అవుతాం, క్రీస్తు అనుచరులం అవుతాం, క్రీస్తు శిష్యులం అవుతాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, చివరి మాటగా మత్తయి గారు వ్రాసిన శుభవార్తలో 11వ అధ్యాయంలో 28, 29, 30 వచనాలు చాలాసార్లు మనం చదువుకున్నాం. మనకి చాలా కంఠోపాఠంగా ఆ మాట వచ్చు, కానీ ఒక్కసారి వింటే బాగుంటుంది. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిచ్చెదను. నా కాడి ఎత్తుకొనండి, అది సులువైనది, నేను సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడునని మీరు నేర్చుకొనండి అని యేసయ్య తన హృదయం నుంచి జాలువారే ప్రేమను చూపిస్తూ, బాధపడి కష్టపడి పాపములో పడిపోయి లోకములో నలిగిపోయి శ్రమించే వారిని చూసి, నయన్లారా భారంతో ఉన్నవారులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిచ్చేదనని తన హృదయాన్ని విప్పి ప్రభు మన వైపు చూస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ఈ పండుగలోని ప్రాశస్తాన్ని గుర్తించడం కోసం ప్రయత్నం చేద్దాం. మన హృదయాలలో దేవుని ప్రేమ జల పొందుకొని, నిధిగా పొందుకొని, ఆ ఊటలో తడిసి మరలా మనము ఆ ప్రేమను ప్రక్కవారికి పంచటానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవుడంటే ప్రేమ కలిగిన వాడు, క్రైస్తవుడంటే త్యాగం బుద్ధి కలిగిన వాడు, క్రైస్తవుడంటే విలువలతో కూడినవాడు, క్రైస్తవుడంటే దేవుని ప్రకటించేవాడు, క్రైస్తవుడంటే క్రీస్తును ధరించి క్రీస్తు మనస్తత్వమును కలిగి ఉన్నవాడు. ఆ మనస్తత్వాన్ని పొందుకొని మన జీవితాలను తరింపచేయటం కోసం యేసయ్య సిలువ వెంట చూద్దాము. యేసయ్య హృదయమును మనము ఇంకా గౌరవంగా భక్తిగా ప్రార్థించుకుందాం. దేవుడు తన అనంతమైన ప్రేమను మనలోనికి జాలువారి చేసి ఆ ప్రేమలో మనము తరింపునట్లు సహాయం చేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 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 సహోదరి సహోదరులారా, నేను మీరు సమర్పించు ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కృమ్మరించుచున్న నీ ప్రీతమ కుమారుని దివ్య హృదయమును వీక్షించుము. మేమర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములను పరిహారమును దయచేయుగాక. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత స్తోత్రములు మా ప్రభువైన యేసు స్వామి ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో సిలువపై మరణించి మా నిమిత్తము బలియాయెను. ఈటిచే పడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన స్త్రీ సభకు బహూకరించిన
దివ్య సంస్కారపు సూచనలు. ఆ కారణము వలన తెరచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణములను, రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా నాథుడు మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక. ప్రభువు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు, అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చుచు ఇట్లు అనిరి. మీరందరు దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగననే భోజననంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చుచు ఇట్లు అనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, యేసు మరణమందును యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచెను. యేసు మరణమందును యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణమేం చేయును. కనుక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతట వ్యాపించిన నీ సత్య తీరుసభను జ్ఞాపకం చేసుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నేడు ఈ పూజా బలిని సమర్పించున నీ బిడ్డలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపరచమని ప్రార్థించున్నాము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారిని అందరినీ స్మరించండి. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనండి. మా అందరికి దయచూపండి. దేవుని కన్న తల్లియగు మరియమాతతోనూ, సాకుడు తండ్రి యోసేపు గారితోనూ, సకల పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితేన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం నిలుచుండి ఆకాశం వైపు చేతులెత్తి మన కోరికలను, మన మనవులను, కుటుంబపరమైన కోరికలు, సంఘపరమైన కోరికలు, వ్యక్తిగతమైన కోరికలు దేవుని సన్నిధిలో పెట్టి, కరోనా మహమ్మారి మనకు ఎలాంటి అపాయము కలిగించకుండా మన సంఘాలను క్షేమంగా కాచి కాపాడాలని, ప్రపంచాన్ని కాచి కాపాడాలని దేవుడు అత్యంత కరుణతో ఈ మహమ్మారికి ముగింపు పలకాలని, దానికి కావలసినటువంటి వైరస్, యాంటీవైరస్ కనిపెట్టడానికి శాస్త్రజ్ఞులకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. దేవునికి మనవి చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఆహారము మాకు అనుగ్రహించుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురికాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందుము. సమాధానము కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వలిలునట్లు చేయుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని యొద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరి సహోదరుల యందు గుర్తించగలుగుదుముగాక. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తుడును దయాపరుడును అయిన పితా, పుత్ర,
పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి యేసు క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరు.